హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరణి జై తెలుగు వ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు స్పెషల్ బతుకమ్మ పండుగ తెలంగాణ స్పెషల్ పండుగ మీ అందరికి కూడా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏంటి ఇద్దాం అనుకుంటున్నానంటే బతుకమ్మ అందరికీ రెడీ చేయడం వస్తుంది కాకపోతే స్పెషల్గా తెలియని వాళ్ళ కోసం బతుకమ్మని ఎలా రెడీ చేస్తారన్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను దానికోసం ఈ బ్లాగ్ అనమాట ఇది చిన్న స్మాల్ బ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ ఇష్టపడతారు అనుకుంటున్నా ఓకే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇగో బతుకమ్మ తయారు చేయడానికి ముందుగా కింద చేప పరుచుకోవాలండి ఉతికిన చేప లేదు అంటే కొత్త చేప వేసుకోవాలి పాత చేప లేకపోతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అదిగోండి గన్నేరు పూలు కొన్ని వైట్ కలర్ ఫ్లవర్స్ మందార పూలు మెయిన్గా తంగేడు పువ్వు మెయిన్ అంటారండి మాకైతే తంగేడు పువ్వు దొరికింది ఈసారి ఇప్పుడు దొరకదండి ఈసారి అయితే దొరికింది ఎందుకంటే ఈ కరోనా టైంలో అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు కనుక మాకు తంగేడు పువ్వు చాలానే దొరికింది తంగేడు పువ్వు ఇవి వచ్చేసి మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది టేకు పూలండి టేకు పూలు కూడా పూలతో లెక్క వేసి బతుకమ్మకి ఏర్పాటు చేస్తారండి తంగేడు పూలను కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి తంగేడు పూలేమో ముత్తైదుకి ప్రతీకగా పూలని అంటారండి నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ముందు ఒక చేప పరుచుకొని దానిపైన పీట పెట్టుకోవాలండి పీట మీద ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేటు మీద మనకి ఈ బతుకమ్మను అన్నది మనం నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నప్పుడు మనకు బేస్ ఉండాలి కనుక దాని మీద పెద్ద ఆకులు అంటే గుమ్మడాకు కానీ సొరాకు కానీ ఏదైనా పెద్ద ఆకులు లోటస్ ఆకులు కానీ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు అలా అక్కడ పెడుతుంది చూడండి ఆ టైప్లో పెట్టాలన్నమాట ఆకు పెట్టేసి దాని మీద కొంత పసుపు కుంకుమ వేసేసి మనం ఇంక బతుకమ్మని తయారు చేయడం మొదలు పెట్టాలండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ బతుకమ్మని తయారు చేయడానికి పొద్దుగా పొద్దున్న స్నానం చేసిన తర్వాత అండి ఏమీ భోజనం చేయకుండా అంటే భోజనం చేయకుండా ఉపవాసంతోనే బతుకమ్మను తయారు చే తయారు చేయాల్సి ఉంటుందన్నమాట నేను తెలియని వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలిసిన వారికి అంటే తెలుసు కాబట్టి అది కూడా మాకు తెలియదా అని మాత్రం అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి తను ఇది తంగేడు పూలని పెడుతుంది కాయలు కాయలు ఫ్లవర్స్ ఫ్లవర్స్ కొన్ని ఉంటాయండి మొగ్గలు పూలు లాగా ఆ టైపు ఉన్న వాటిని కొన్ని ఇర్చుకుంటూ మా కా అంటే రెమ్మలు రెమ్మలు పెట్టాలండి కాడలు కాడలు ఉంటాయి అట్లా కాడలు కాడలు వన్ బై వన్ చుట్టూ స్టెప్ ఒక వన్ ఒక స్టెప్పు కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ పెట్టాల్సి ఉంటుందనమాట అక్కడ పాప పెడుతుంది చూడండి ఎట్లా పెడుతుందో తను మా అన్నయ్య వాళ్ళ పాప అండి తను రెడీ చేస్తుంది సైడ్ నుంచి మేము వీడియో తీస్తున్నాము మీ క్లియరెన్స్ ఉండాలి అనేసి అలా పెట్టాల్సి ఉంటుందన్నమాట అలా పెట్టిన తర్వాత స్టెప్ టు స్టెప్ పైకి వెళ్తుంటే అంటే మనం ఏ పూలైనా పెట్టుకోవచ్చండి తంగేడు పువ్వే పెట్టాలి అని కాదు తంగేడు పువ్వు ఏంటంటే మెయిన్ అంటారు ఏ ఫ్లవర్స్ అయినా మనకు రోడ్డు పక్కల ఏ పిచ్చి ఫ్లవర్స్ ఉన్నా కూడా మనం బతుకమ్మను తయారు చేసుకోవచ్చు మంచి పూలే బంతి పూలే కావాలి చామంచే కావాలి ఏమీ లేదు ఏ ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట తను పెట్టేసిందండి నెక్స్ట్ వచ్చేసి టేకు పూలు పెడుతుంది టేకు పూలకు వాస్తవం ఏంటంటే అట్లా తను చూపించింది చూసారా ఆ టైప్లో మనం గుర్తులు గుర్తులుగా కొద్దిగా తీసుకొని దారంతో చుట్టేసి దాన్ని మనం కలర్లో ముంచి తీయాలన్నమాట కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇట్లా డెకరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది బతుకమ్మని కాకపోతే ఏంటంటే తనకి టైం లేక చేయలేదు క్యాజువల్గా కొట్టి పువ్వునే పెడుతుంది అలా ఈసారి పెట్టే వీడియోలో కొద్దిగా కలర్ వేసి పెడుతుంది ప్రస్తుతానికైతే ఇట్లా పెడుతుందండి తను సెకండ్ స్టెప్ వచ్చేసి అది పెడుతుంది బతుకమ్మకి ఇప్పుడు తంగేడు పువ్వు అంటారు సౌభాగ్యానికి గుర్తు అని ఇందాక మీకు చెప్పా బతుకమ్మ సౌభాగ్యానికి గుర్తు అని అంటారు అందుకని బ తంగేడు పువ్వు మీకు ఎక్కడ కనపడినా మీరు తల్లో పెట్టుకోండి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి అండి ఈ బతుకమ్మ అనేది తొమ్మిది నవ తొమ్మిది రోజులు చేస్తారు అంటే నవరాత్రులు అమ్మవారిని ఎట్లయితే చేస్తారో బతుకమ్మను కూడా తొమ్మిది రోజులు అలానే చేస్తారండి ఇది వచ్చేసి ఐదో రోజు బతుకమ్మ అండి మేము తయారు చేసేది ఫస్ట్ బతుకమ్మ వచ్చేసి ఎంగిలిపూల బతుకమ్మ అంటారండి ఫస్ట్ రోజు ఐదో రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు తొమ్మిదవ రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ అని అంటారండి ఓకేనా ఫ్రెండ్స్ అది చూడండి తను అలా ఉంది సద్దుల బతుకమ్మ అంటారు తొమ్మిదో రోజు మన ఇష్టం అండి మనకు పూలు రోజు దొరికితే రోజు పెట్టచ్చు లేదు అంటే తను చూసారా అక్కడ నూరు వరాలు థర్డ్ స్టెప్ వచ్చేసి నూరు వరాలు ఫ్లవర్స్ ఉంది నూరు వర ఫ్లవర్స్ మీకు తెలుసు కదా రెడ్ కలర్లో ఉంటాయి అవి నూరు వర నూరు అనమాట అది ఫ్రెండ్స్ అట్లయితే తొమ్మిది వారాలు చేస్తారు ఇది ఐదో రోజు బతుకమ్మ అండి గుళ్ళో అమ్మవారిని పెట్టారు అమ్మవారు అయితే నాలుగో రోజు అమ్మవారు అనమాట అంటే పెత్రమాస రోజు మనం బతుకమ్మ అనేది స్టార్ట్ చేస్తాము పెత్రామాస తెల్లారి రోజు అమ్మవారిని అనమాట ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ బతుకమ్మ అన్నది కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని తీర్లు చేస్తారు మా దగ్గర వచ్చేసి బతుకమ్మ దసరా ముందు రోజు సద్దుల బతుకమ్మ చేసేసి అమ్మవారిని నిమజ్జనం అంటే తోలుతాం అన్నమాట అయితే కొన్ని కొన్ని చోట్ల మా అత్తగారు ఊర్లో అంటే అటు సైడు మాత్రం అంటే మనం బతుకమ్మని మన ఇంటి ఆడబిడ్డలాగా ఆచరించి చేస్తామన్నమాట మన ఇంటి ఆడబిడ్డ పండకు ముందు ఎలా వెళ్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అంటా అండి దసరా తెల్లారి సద్దుల బతుకమ్మ అనేది చేస్తారు వాళ్ళు మా దగ్గర మాత్రం దసరా ముందే చేస్తాము దసరా తెల్లారి అమ్మవారిని మేము నిమజ్జనం చేస్తాం అనమాట దసరా ముందు ఈ బతుకమ్మని అనమాట ఇలా ఉంటుంది బతుకమ్మ వచ్చేసి ఇంటి ఆడపిల్ల ఆడపిల్లలాగా మనం ప్రతీక అండి బతుకమ్మ తెలంగాణ ఫేమస్ పండుగ అయితే తెలంగాణ వచ్చిన కానీ చాలామంది చేస్తున్నారు కానీ తెలంగాణ రాకముందైనా సరే మా చిన్నప్పటి నుంచి మేము ఈ బతుకమ్మను అనేది చేస్తున్నాం అండి మా అన్నయ్య వాళ్ళ పాప చేస్తుంది చిన్నప్పుడు నేను ఆ ప్లేస్లో ఉండేదాన్ని అనమాట ఇప్పుడు తను వచ్చింది అలా ఇప్పుడు అలా అనమాట ఇక వీడియో ఇట్లా నడిచిపోతుంది నెక్స్ట్ వచ్చేసి తను ఎల్లో కలర్ ఫ్లవర్స్ మన ఇంటి ముందు షో కేసులో షోకా ఉన్న చెట్లు ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ కోసి ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎల్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇలా పెడుతుంది అండి నెక్స్ట్ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది బతుకమ్మ ఇట్లా ఫస్ట్ తంగేడు పూలు పెట్టారు కాడల్లాగా ఉన్నాయి కనుక దాని మధ్యలో ఏమి వేయాల్సిన ఉండదు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి తంగేడు ఇది తేకు పూలు పెట్టారు దానికి కూడా అవసరం ఉండదండి కానీ పైకి అంటే మన స్టెప్ టు స్టెప్ పైకి వెళ్ళే కొద్దీ కంపల్సరీ మనం మధ్యలో అన్నది పొట్టలో మధ్యలో కంపల్సరీ ఏదన్నా ఆకు వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పూలే వేస్ట్ పూలు ఉంటాయి అవి కా లేకపోతే ఈ తంగేడు ఆకులు కానీ ఏదన్నా మధ్యలో వేసుకొని చుట్టూ అన్నది మనం ఫ్లవర్స్ పరుచుకోవాల్సి ఉంటుంది లేదు అంటే ఫ్లవర్స్ అన్నీ మధ్యలోకి వచ్చేస్తాయి లేదంటే కింద పడిపోతాయి మీరు అది చూస్తుండండి తన మధ్య మధ్యలో వేస్తుంది నాకు నేను మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను కదా ఫ్రంట్ నుంచి కూడా కంపల్సరీ చూపిస్తాను ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బతుకమ్మ యొక్క విశేషాలు ఏంటంటేనండి నెక్స్ట్ వచ్చేసండి బతుకమ్మ గురించి విశేషాలు ఏంటంటే బతుకమ్మకి ఆడవాళ్ళందరూ కూడా ఆడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బతుకమ్మ పండుగ దసరా వస్తుంది అంటే చాలా సంతోషంగా చేసుకునే పండుగ మాది పండగ అండి మేము మా తెలంగాణ ఇప్పుడు కొత్తగా వచ్చిందనే కాదండి మా చిన్నప్పటి నుంచి కూడా ఈ బతుకమ్మ పండుగ అన్నది బాగా చేసుకున్నాము మేము చాలా బాగా సందడిగా కోలాటాలు ఆడుకుంటూ అలా చేసుకునే వాళ్ళం మా అనమాట గుడికి వెళ్ళేసి అలా ఆడుకునే వాళ్ళం మీకు ఫ్రెంట్ నుంచి మీకు చూపిస్తా చూడండి ఇందా నుంచి సైడ్ నుంచి చూశారు ఇప్పుడు ఫ్రంట్ చూడండి ఎంత అందంగా ఉందో బతుకమ్మ నేను ఇందాక మీకు చెప్పాను మధ్యలో పొట్టలో ఏదన్నా పోయాలి అనేసి ఇక తను తంగేడాకు పోస్తుంది చూస్తూ చూడండి అట్లా తంగేడాకు మధ్యలో పోసేసి ఇక చుట్టూ కింద నుంచి కూడా అంతే ఆకు మధ్యలో పోసుకుంటూ చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకుంటూ మనం చేసుకుంటూ రావాలి అనమాట ఇప్పుడు వచ్చేసి తను ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ పెట్టేసి ఫినిష్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది బతుకమ్మ కంప్లీట్ అయిపోయినట్టు బతుకమ్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ బతుకమ్మకు తోడు కంపల్సరీ తోడు బతుకమ్మ అన్నది చేయాల్సి ఉంటుందండి తోడు బతుకమ్మ లేని ఒక్క బతుకమ్మను అస్సలు తీసుకెళ్ళకూడదు కంపల్సరీ తోడు బతుకమ్మ అన్నది చేయాలి ఓకేనా చిన్న బతుకమ్మ అయినా మీకు పూలు లేని పక్షంలో ఒక నాలుగు ఫ్లవర్స్ అయినా ఐదు ఫ్లవర్స్ అయినా చిన్న ప్లేట్ అయినా చిన్న అయినా తీసుకొని ఒక తోడు బతుకమ్మ అన్నది కంపల్సరీ తయారు చేసుకోండి ఒక్క బతుకమ్మను అస్సలు పెట్టకూడదు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దేవుడు ఫోటో దగ్గర పెట్టేసి అమ్మవారిని గౌరమ్మని తయారు చేసి గౌరమ్మని పైన పెట్టేసి అమ్మ బతుకమ్మ మీద అగరవత్తులు ఆర్తికర్పూరం పెట్టి పూజ చేయాల్సి ఉంటుందన్నమాట అమ్మవారికి పూజ చేసేసుకొని దండం పెట్టుకొని ప్రసాదాలు కూడా పెట్టేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు బతుకమ్మను తయారు చేసిన వ్యక్తులు అప్పుడు భోజనం చేయాల్సి ఉంటుందండి అలా ఉంటుంది ప్రాసెస్ ఈవినింగ్ సాయంత్రం టైంలో మనము తీసుకెళ్ళి నిమజ్జనం చేయవచ్చు ఇదండి బతుకమ్మ మీకు ఈ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్